Deepam Jyoti Parabrahmam, Deepam Sarvatamopaham, Deepena Sadhyate Sarvam, Sandhya Deepam Namostute Antu, Deepani Sakshat Parabrahma Swarupanga Abhivarnichindi Sastram. Ajnana Timiralanu Paradroni, Jnana Kantini Panchadamekadu, Dharmani Nilabetadolonu, Deepam Aunatyam, Advitiyam, Apurvam, Ajaramaram. Kartika Masana Wokka Deepam Veliginchatam Venuka Yenneno Adhyatmika Karanalu Samskrutika Karakalu Sanatana Dharma Saurabhalu Antar Linanga Sammilitamai Unnai Vatanninti Samagamame E Koti Deepa Vaibhavam. Ajnana Timirani Toliginche Jnana Deepam Koti Subhalanu Kaliginche Kartika Deepam Pitru Devatalaku Pranamille Pradosha Deepam Ayurarogyalanu Kaliginche Visishta Deepam Koti Jeevitallo Velugulu Nimpe Karunya Deepam Deepa Kantulato Viswanni Veliginche Maha Deepam Deepani Sakshat Parabrahma Swarupanga Abharanistondi Sanatana Dharmam Ajnana Timiralanu Paradroli Kantini Panchadame Kadu Okka Deepanto Viswame Velugulato Nindipotundi Okka Deepam Veligiste Anni Sadhyamavutayani Udbodhistondi Sakala Pranikotiki Veluguliniche Suryudaite Aa Suryastamayam Taruvata Prapanchanni Kamme Chikatlanu Chilchedi Sandhya Deepame Anduke Sandhya Deepaniki Namaskaram Pettadam Mana Sampradayam Manava Parinama Kramallo, Vasudaika Kutumbakam, Ane Bhavanaku, Varadiga Nilichedi, Yi Deepame Vela Yeluga Bhasilutuna, Sanatana Dharmalone Kadu, Yi Bugolam me the Vistarinchina, Anni Matalaku, Deepame Darichu Pinchindi, Prachi in a Mesopotamia Nagarikataninchi, Modalupete, Harappa, Mohanjadaro, Sindhu, Gila, Anni Nagarikatalu, Bhasilindi, Yi Deepakantilone. మానవ పరిణామ క్రమంలో దీపానికి ఉన్నంత ప్రాధాన్యత ప్రాముఖ్యత మరే ఇతర అంశానికి లేదు అన్ని మతాల్లో అన్ని నాగరికతల్లో అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని మేల్కొల్పేది ప్రతి ఒక్కరికి మార్గదర్శనం చేసేది ఈ దీపమే సనాతన ధర్మంలో ఋగ్వేదం నుంచి దీపానికి సమున్నత ప్రాధాన్యం ఇచ్చారు దీపం జ్యోతి పరబ్రహ్మం అని ప్రకాశించే దీపాన్ని బ్రహ్మదేవునితో సమానంగా కీర్తించారు మానవ జీవితమే దీప మహిమతో ప్రారంభమవుతుంది ప్రతి వేకువ ప్రభాత భానుడి కిరణ కాంతులతో ప్రపంచానికి వెలుగును పంచినట్లు మనం వెలిగించే ప్రతి దీపం ప్రపంచానికే కాదు మన అంతరాత్మకు దారి చూపుతుంది కనిపించే చీకట్లనే కాదు మనలో దాగున్న అజ్ఞాన తిమిరాల్ని కూడా తరిమి కొడుతుంది దీపం ఈ లోకములు లోకములను పరిపాలించేవారు లోకములలో ఉండేటటువంటి వారు అంతరించిపోయిన తరువాత కూడా తనంత తానుగా కోటి సూర్యుల పగిది వెలుగుతూ ఉంటాడు అందుకే యదార్థమునకు ఈ లోకంలో మొట్టమొదటి దీపం ఎవరు అంటే భగవంతుడే మొదటి దీపం అందుకే మీరు పరమశివుని యొక్క లింగాకారాన్ని కన్నులతో చూస్తున్నారు ఎదురుగుండా అనేక చోట్ల లింగస్వరూపం కనపడుతోంది ఆ లింగం కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది నిజానికి ఆ శివలింగం అంత కటిక చీకట్లో ఆవిర్భవిస్తే ఎలా కనబడుతుంది అంటే అది భౌతికమైనటువంటి లింగస్వరూపం కాదు అది ఒక జ్యోతిస్వరూపం పాతాళ లోకం కన్నా కింద నుండి ఈ పైన అంతరిక్షం ఎంతవరకు ఉందని మనం అనుకుంటున్నామో అంతకన్నా పై వరకు ఒక జ్యోతిర్లింగం ఏర్పడింది కటిక చీకట్లో అందరిని తమసోమా జ్యోతిర్గమయాని చీకటిలోంచి వెలుతురులోకి తీసుకుని వెళ్ళడం కోసం
సాక్షాత్తు గురుస్వరూపమై జ్ఞానదాత మహేశ్వర కనుక పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంలో ఆవిర్భవించాడు. అందుకే శివస్వరూపము యొక్క యథార్థమైన రూపము ఆ జ్యోతి, ఆ ప్రకాశమే. హైందవ ధర్మ సంస్కారం ప్రకారం దీపం అన్ని భాగాల్లోనూ దేవతలు కొలువై ఉంటారు. దీపం అడుగు భాగాన పరబ్రహ్మ కొలువై ఉంటాడు. మధ్య భాగంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కొలువుదీరి ఉంటాడు. నూనె నెయ్యి వంటి దీపద్రవ్యాలు నిండిన భాగంలో రుద్రుడు సమ్మిళితమై ఉండగా ఆ దీపద్రవ్యంలో ఒత్తి కుదురుగా కూర్చున్న చోట మహేశ్వరుడు కొలువై ఉంటాడు. ఇక ఒత్తి చివర భాగాన దీపం వెలిగే చోట సదాశివుడు ఉంటాడు. లక్ష్మి, సరస్వతి, దుర్గా వంటి ఆదిశక్తుల స్వరూపమే దీపం. శ్రీ రాజరాజేశ్వరి అంశం అయిన దీపాన్ని ఆరాధించటం వల్ల అమ్మవారి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అందుకే చిన్న దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో నమస్కరిస్తే అంతులేని పుణ్యంతో పాటు ఇష్టకామ్యాలు కూడా నెరవేరుతాయన్నది ఐతిహ్యం. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం సూర్యుణ్ణి ఉపాసించాలనేది నియమం. దీన్నే సంధ్యావందనం అని అంటారు. ఎవరి నుంచైనా ఒక ఉపకారం పొందినప్పుడు కృతజ్ఞత చెప్పడం మన ధర్మం. సూర్యోదయంతోనే ప్రపంచమంతా మేల్కొంటుంది. అందుకే ఉదయం లేవగానే, హే సూర్యభగవాన్, నన్ను మేల్కొల్పావు, లోకాలకు కాంతినిచ్చావు అని కృతజ్ఞతలు చెబుతాం. ఇది మన ఆలోచనని కార్యరూపంగా మార్చి చూపడమే. మధ్యాహ్నం వరకు సూర్యశక్తితో పాటు మనలో కూడా శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా శక్తి తగ్గుతుంది. ఈ కాల మార్పిడికి మరోసారి నమస్కారం చేస్తాం. ఇక ఈ వెలుతురు ఇలాగే ఉంటే మానవ శరీరం పూర్తిగా అలసిపోతుంది. కాబట్టి సూర్యుడు పశ్చిమాన అస్తమించి మళ్లీ చీకట్లు నింపుతాడు. అందుకు మరొక్కసారి సూర్యాస్తమయ వందనం చేయాలి. దీనినే సాయం సంధ్యా వందనం అంటారు. ఈ విశ్వం పంచభూతాలతో నిర్మితమైంది. వాటిలో భూమి, నీరు, తేజస్సు ఈ మూడు ద్రవ్యాలను వాడి భగవంతుడు విశ్వరచన చేశాడు. ఈ విశ్వరచనలో ఉన్న ఔన్నత్యాన్ని ఈ మూడు ద్రవ్యాలను దీపంలో చూడవచ్చు. దీపం వెలిగించే మట్టి ప్రమిదను భూమికి సూచనగా, జలానికి సూచకంగా నెయ్యి మరియు తేజస్సుకు సూచకంగా మనం వెలిగించే జ్యోతిని చూడాలి. ఇది దైహికంగా దీపాన్ని వెలిగించటం. కాని ఇదొక్కటే కాదు, దీపారాధనలో మన మనస్సు, ఇంద్రియాల్ని కూడా సమ్మిళితం చేయాలి. మనం వెలిగించే దీపాన్ని భగవన్మయం చేయాలి. ఇందుకు మన మనస్సునే పాత్రగా చేసి, మన భక్తినే నెయ్యిగా పోసి, మనం భగవంతుని కోసం చేసే ప్రార్థనలనే ఒత్తులుగా మార్చి మన జ్ఞానమే జ్యోతి అని భావించి వెలిగించాలి. అంటే బయట వెలిగే దీపం నీ చుట్టూ ఉన్న చీకట్లను తొలగిస్తే నీవు భగవన్మయం చేసి వెలిగించే దీపం నీలో దాగున్న అజ్ఞానపు చీకట్లను తొలగించేలా చేస్తుంది. అదే దీపం వెలిగించటంలో ఆంతర్యం. మన లోకము పంచభూతం కలిసి ఆయన దానికే ప్రపంచము అంటూ చెప్తాము. ఆ పంచభూతములు ఉండేవాడు మా ఈశ్వరుడు శివుడు. ఓం నమ శివాయ అంటే దాంట్లో ఈ పంచభూతము దాంట్లో ఉంటుంది. ఆ మంత్రముల పంచభూతం ఉంది. దానికి మన లోపల ఉండే చైతన్య శక్తి అది వెలగాలి. దానికి అన్ని ఉత్సవం చేస్తాము, ప్రార్థనలన్నీ చేస్తాము, ధ్యానం చేస్తాము. చింతాలు తొలగి జ్ఞానము వెలగాలి, జీవనంలో ఆనందం పెరగాలి. ఆనందం పెరిగేదానికి ఉత్సవం కార్తీకోత్సవం మహత్వపూర్ణ ఉత్సవం అని. ద ఫైవ్ ఎలిమెంట్స్ ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్ అండ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ శివతత్వ. దీపారాధన ప్రతి హిందూ గృహంలోనూ అత్యంత సర్వసాధారణ అంశంగా చేస్తారు. అయితే ఎలా పెడితే అలా దీపం వెలిగించకుండా దానికి కొన్ని నియమనిష్టలతో చేస్తే అత్యద్భుత ఫలితాలు పొందవచ్చన్నది వైదికుల ఉవాచ. నిత్యం చేసే ఈ దీపారాధనలో కాస్తంత భక్తి శ్రద్ధలను మేళవించి నిష్టగా దీపారాధన చేస్తే మనకు తెలియకుండానే ఎన్నో విజయాలు సిద్ధిస్తాయి, ఎన్నో విఘ్నాలు తొలగిపోతాయి. పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో
దీపం వెలిగించటం శ్రేష్టమన్నది శాస్త్రం చెబుతున్న మాట. దీపం జ్యోతి పరబ్రహ్మం అవ్వాలి అంటే అందుకు బ్రహ్మముహూర్తంలో ఆ దీపాన్ని వెలిగించి దాన్ని భగవన్మయం చేయాలి. అంటే వేకువ జామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేస్తే శుభకరం. వేకువని శుచిగా స్నానమాచరించి దీపం వెలిగించి భగవంతుణ్ణి నిశ్చల బుద్ధితో ధ్యానించటం వల్ల అనంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. అది మన రోజువారీ జీవితం మీద ప్రభావం చూపి మన మనస్సును సన్మార్గంలో నడిపించేందుకు దోహదం చేస్తుంది. అదే మళ్లీ సూర్యాస్తమయం అయ్యాక దీపాన్ని వెలిగించి మహాలక్ష్మిని ధ్యానిస్తే సర్వకార్యసిద్ధి కలుగుతుంది. సాయం సంధ్య వేళలో చేసే దీపారాధన, ఆ రోజు చేయలేకపోయిన మంచి కార్యాలు ఏవైనా మిగిలి ఉంటే వాటిని మర్నాడు చేసేందుకు కావలసిన శక్తిని పుంజుకోవడానికి పనికి వస్తుంది. మనసు దైవధ్యానానికి ఉపకరిస్తుంది. అందుకే 2 పూటలా దీపారాధన చేస్తే ఎనలేని ఆత్మ ప్రశాంతతతో పాటు కార్యసిద్ధి కూడా లభిస్తుంది. ఇలా మానవ జీవితంలో దీపం అన్నది కొన్ని వేల ఏళ్లపాటు అవినాభావంగా అడుగులేస్తూ వస్తోంది.